పెన్షన్ వెనక ఇట్లా ఇంత పోరాటం ఉందని అందుకే ఇలా తీసుకుంటున్నారని నేను ఏ రోజు ఆలోచించలేదు నాకు ఏ రోజు తెలియదు కూడా ఈ రోజు తెలుసుకున్న మా అమ్మగారు నాన్నగారు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా తెలుసో తెలియదు మరి నాకు తెలియదు ఇంకా ఇద్దరు వర్క్ చేస్తున్నారు బట్ సో ఇంతమంది మేము అందరూ కూడా సర్వీస్ తర్వాత ఇలా తీసుకుంటారో దీనివల్ల ఎప్పటి నుంచో దీనికి కూడా పోరాడితేనే వచ్చిందని నేను ఈ రోజే తెలుసుకున్నాను అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ఇట్లాంటి ఫంక్షన్ కు ఒకటి వచ్చి తెలుసుకున్నందుకు కూడా అండ్ నేను ఇంకా ఏం చెప్పాలి అంటే అసలు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పోల్చుకుంటే వయసులో అనుభవంలో చాలా అసలు సరిపం కూడా చాలా చిన్నదాన్ని నేను చెప్పాలంటే బట్ మా డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు వచ్చాం కాబట్టి నేను ఒకటైతే చెప్పగలను అంటే ఇప్పుడు చాలా మంది కూడా అందరూ పిల్లలకి దూరంగా ఉంటున్నారు కొంతమంది చాలాసార్లు చాలా సమస్యలతో మా దగ్గరకు వస్తూ ఉంటారు సో ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఎవరు వచ్చినా కూడా మాక్సిమం మేము చేయగలిగినంతా కూడా చేస్తూనే ఉంటాం ఏ రోజు కూడా కష్టపడుతుంటే నా ఆఫీస్ వరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ సమస్య తీరే వరకు మళ్ళీ ఎన్ష్యూర్ చేసుకొని ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేసే ఇదిలోనే ఉంటాము సో ఈ రోజు కూడా నేను అదే చెప్పాలనుకుంటున్నానండి సో మా వంతు కూడా మేము ఏమైనా సహాయం చేయగలిగితే ఖచ్చితంగా చేస్తాము ఏ సమస్యతో ఎప్పుడు వచ్చినా కూడా మేమైతే ఎప్పుడు ముందుండి మీకు హెల్ప్ చేస్తామని చెప్తున్నాము అండ్ ఇప్పుడు చేసిన కార్యక్రమాలు కూడా ఆత్మారెడ్డి గారు చెప్పారు కోవిడ్ టైంలో ఎలాగ అందరికి హెల్ప్ చేసేవాళ్ళం మెడికల్ క్యాంప్స్ అనేవి ఎలా తీసుకున్న వాళ్ళం అండ్ వెల్ఫేర్కి ఎంత కృషి చేస్తున్నారో నేను ఈరోజే తెలుసుకున్నాను అండ్ ఇలాంటి ఒక అసోసియేషన్ ఉండడం వల్ల సో ఇంతమంది చక్కగా కలుసుకోవడం వల్ల అది చాలా మంచి విషయం ఎందుకంటే రిటైర్మెంట్ ఫంక్షన్స్కి వెళ్ళారండి బట్ ఎప్పుడు రిటైర్మెంట్ తర్వాత అందరు ఏం చేస్తారన్నది కూడా నేను ఎప్పుడు అంత ఆలోచించలేదు ఎలాగుంటారని బట్ ఇలాంటి అసోసియేషన్స్ లో ఇలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్స్ మంచిగా అంతమంది ఇప్పుడు 1600 మంది సభ్యులు ఉన్నారని కూడా చెప్తున్నారు సో అంతమంది అలా కలుసుకుంటూ ఉంటుంటే ఖచ్చితంగా మనం బయట ఉన్నంటే మెంటల్ హెల్త్ కానివ్వండి రేపు మంచి ఫిజికల్ హెల్త్ కావాలి ఎప్పటికీ అది తోడ్పాటు పడుతుంది నలుగురిలో కలుసుకొని సో ఎవరు పిల్లలందరూ లేకపోయినా ఇక్కడ మీరందరూ మా అందరికి ఒకరికొకరు ఉన్నామన్న ధైర్యము కనిపిస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు ఎంతో మంది టీచర్స్ ఉన్నారు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు సో వాళ్ళందరూ ఒకరికొకరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు సో ఇలాంటివన్నీ ఈరోజు చూసినందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది సో అదే ఇంకా నాకు మీ అందరికి ఏం చెప్పేదానికి కూడా చెప్తున్నాను మాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు బట్ వాట్ ఎవర్ మా డిపార్ట్మెంట్ నుంచి ఏం సహాయం కావాలన్నా మేము ఎప్పుడు ఖచ్చితంగా ఉంటామండి మీరు ఏ టైంలో అయినా రావచ్చు ఏ టైంలో అయినా ఫోన్ చేయొచ్చు దయచేసి దేనికి ఆలోచించాల్సిన పని కూడా లేదని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆనందదాయకం మేడం తప్పకుండా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ సాయం తప్పకుండా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం మేడం